నమస్కారం ఎట్లున్నారు? ఇంకా ఈ రోజు కూడా మీకు డైలీ ముచ్చట్లు అనేవి తీసుకొచ్చేసాం. ఈ రోజు వచ్చేసరికి వార్తలు పట్టుకొచ్చిన వల్ల మీ అందరి కోసము టీవీ సీరియల్ మనం చూస్తూ ఉంటాం డైలీ లైఫ్ లో. అందులో మధుప్రకాష్ అనే టీవీ సీరియల్ లో చేసే ఆయన. టీవీ సీరియల్ అంటున్నావు, సీరియల్ సినిమాల గురించి నేను చెప్పాలి కదా అలాగే, నువ్వు చెప్తున్నావేంటి? ఇది న్యూస్. ఎలాంటి వార్త అంటే మామూలు వార్త కాదు, ఇప్పటి వరకు మనం డైలీ చూడలేదు. మధుప్రకాష్ అనే టీవీ సీరియల్లో చేసే ఆయన వాళ్ళ భార్యను రోజు వేధించేటోడంట. రోజు రోజు అదే జరుగుతుంటే తనని ఒకటేసారి పంపించేసిందంట. ఇక నా వల్ల కాదని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. సూసైడ్ అటెంప్ట్ చేయంగానే వాళ్ళు వచ్చేసరికి ఏమైంది ఏమైంది అని అడగంగానే మొత్తం నిజం చెప్పేసింది. చెప్పిన తర్వాత ఇట్లా రోజు కొడుతున్నాడు, మందు తాగేసి వస్తున్నాడు, కొడుతున్నాడు అని చెప్పంగానే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి చెప్పిందంట. లాస్ట్ సూసైడ్ అటెంప్ట్ అయింది అయితే మామూలుగా ఆగిపోయిందబ్బా. అబ్బా ఎందుకు సూసైడ్ చేసుకుంది? రోజు కొడుతున్నాడంట, కొట్టడం వేధింపు, అది మనకు తెలిసిందే కదా. డైలీ లైఫ్ లో మనం చూస్తూనే ఉంటాము. సెలబ్రిటీస్ కూడా అంతే, తప్పట్లేదు. సెలబ్రిటీస్ విషయానికి వస్తే నవదీప్ ఉన్నాడు కదా, మన చందమామ హీరో నవదీప్ సిక్స్ ప్యాక్ చేసి ఒక ఫోటో అనేది ఇన్స్టాలో పెట్టాడంట. ఎలా ఉన్నాడు తెలుసా? హాలీవుడ్ రేంజ్ హీరోలా ఉన్నాడు. అంటే ఇంచుమించు నాలాగే ఉన్నాడు అనుకో, ఆ మాత్రం ఉంటాడు. కొంచెం ఇంచుమించు అంటే దూరం నుంచి ఆ ఫోటో చూస్తే కొంచెం నాలాగే ఉన్నాడు అనుకోని, మా ఫ్రెండ్స్ ఇప్పటికే చెప్తున్నారు నీలాగే ఉన్నాడు రాడు అనుకోని. ఇప్పుడు దీనికన్నా తోపు న్యూస్ ఏం తెలుసా? చెప్తున్నాడు కాదు, చెప్తున్నాడా? చెప్తే ఇంకా ఈ ఫోటో చూసి చాలా మంది డైరెక్టర్ డేట్స్ అడుగుతున్నారంట. నెక్స్ట్ నా సినిమాలో చేయి, నెక్స్ట్ నా సినిమాలో చేయి అనుకుని. ఇంకా నవదీప్కి ఇంకా డేట్స్ ఖాళీ ఉండవు, ఇంకా సినిమాలతో బిజీ బిజీగా ఉంటాడు. ఇంకా ఈ ఎక్సర్సైజ్ అన్నది సినిమాల కోసమే చేశాడు, డైరెక్టర్స్ని తన వైపు తిప్పుకోవాలనుకుని చేశాడనుకో, కొన్ని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. ఏదేమైనా నాలాగే ఉన్నాడు అనుకో, చెప్తాను. నేను డైరెక్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా నవదీప్ని అయితే హీరోగా పెడతానమ్మా. నేను చేస్తాను, నేను జిమ్ చేస్తున్నాను. ఎందుకు నేను కూడా హీరో పెట్టాలనా? ఇంకొక ముచ్చడ పట్టుకొచ్చిన ఏందో తెలుసా? క్రికెట్. క్రికెట్లో మన ఇండియా వాళ్ళు గెలిచింది తెలుసా? క్రికెట్లో మన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఆడారు కదా, వెస్టిండీస్ వచ్చేసరికి 146 కొట్టిర్రు. ఎన్ని ఓవర్స్ అనుకుంటున్నాం? 20 ఓవర్ల. ఓకే, 6 వికెట్లు. మన ఇండియా దగ్గరకు వచ్చేసరికి 150 కొట్టిర్రు, 3 వికెట్లే. సూపర్. 19 ఒక్క బాల్. ఇండియా ఇండియా అంతే. ఎప్పటికైనా విరాట్ కోహ్లీ సార్కి నమస్తే అని చెప్పుకోవాలబ్బా. కాకపోతే ఈ మ్యాచ్ లో మన ధోని కూడా ఆడలేడు, అదొక బాధాకరం అనుకోవాలి. ఎప్పటికైనా ధోని లీవ్ లో ఉన్నాడు, 2 మంత్స్. అదే నాకు బాధ అనిపిస్తున్నాడు ధోని. నిజంగా చెప్తున్నా, నేనైతే హార్ట్ఫుల్ ఫ్యాన్ అబ్బా. ఇంకా మహానటి డైరెక్టర్ నాగాశ్విన్ ఉన్నారు కదా, నాగాశ్విన్ ఇప్పుడు కొత్తగా ఇంకో 1 ఇయర్ గ్యాప్ తర్వాత ఇంకో సినిమానే తీస్తున్నాడు ఇప్పుడు. అంటే వైజంతి క్రియేషన్స్ ఉంది కదా ప్రొడక్షన్, వాళ్ళతోనే తీస్తున్నాడు. సో ఈ సినిమాకి విజువల్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావాలని ఈరోజు పోస్ట్ చేశారంట. నువ్వు ఆల్రౌండర్ కదా, నువ్వు వెళ్ళాల్సింది. నీ గురించి చెప్తాను నేను, ఇలా మా వాడు వస్తున్నాడు, వాతలరాములు వస్తున్నారు. ఆయన మొత్తం ఆల్రౌండర్, మీరు ఏ విధంగా వాడుకుంటారో ఆయన వాడుకోండి, అన్ని విధంగా ఉపయోగపడతాడు అని చెప్తాను, వెళ్ళొచ్చుగా నువ్వు. నేను అదే అనుకున్నా బా, ఎన్నో ఆడిషన్లు తిరిగినా కానీ ఇంకొచ్చి ఆడిషన్లు కాదు, జస్ట్ వాళ్ళు ఒక ఫోన్ కాల్ నేను చేస్తే చాలు నేను తీసేసుకుంటారు. నీ గురించి చెప్తాను నేను అలాగా. అరే నేను ఉండుంటే బాగుంటుంది. ఇంకొక బాధాకరమైన విషయం పట్టుకొచ్చిన ఏంటి, పాపం నిన్ననే మన సుష్మా స్వరాజ్ మేడం చచ్చిపోయిందప్పా. మస్తు బాధ అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. స్టోరీ కథ వినగానే నాకు చాలా బాధ అనిపించింది, నేను నైట్ విన్నాను నేను. మన మోడీ సార్ కూడా పోయిందంట, కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. మేడము తెలంగాణకి ఎంత వేసిందబ్బా, నిజం చెప్తున్నా కదా, హార్ట్ఫుల్ చెప్తున్నా. మన తెలంగాణ మన హైదరాబాద్ లోనే విగ్రహం కడుతున్నాడు తెలుసు, ప్రకటించారు కదా ఈ రోజు. నేను నిజం చెప్తున్నా, థ్యాంక్స్ అని చెప్తున్నా. మేడం ఎంతో చేసింది, మనం కూడా ఆ మేడం లెక్క ఇన్స్పైర్ అవ్వాలని. నిజంగా చాలా గొప్ప ఆవిడ, నిజంగా ఆవిడ మాత్రం. బీజేపీ మేడం మీకు నమస్తే చెప్తున్నా. నిజంగా నేను కూడా నమస్తే. ఇంకా మన డైరెక్టర్ ఉన్నారు కదా, మన డైరెక్టర్లు ఇప్పుడు హీరోలు అవుతున్నారంట. అదే అండి, ఏ డైరెక్టర్ అడుగు. ఏ డైరెక్టరు? తేజ. తేజ అంటే ఎంతో మంది హీరోలు నేను చేశాను కదా, నేను హీరో అయితే బాగుంటుంది కదా ఇంకానా అన్నట్టుగా హీరో అవుతున్నాడంట ఈ మధ్య. అంటే దిల్ రాజు ఒక స్టోరీ విన్నాడంట ఒక డైరెక్టర్ దగ్గర. మళ్ళీ నేను హీరో అయిపోతానబ్బా. బాగా చెప్పింది విను, నీ గురించి మాకెందుకు వింటున్నారా? దిల్ రాజు ఒక స్టోరీ విన్నాడంట ఎవరో డైరెక్టర్ దగ్గర, రైటర్ దగ్గర, ఎవరి దగ్గర. ఆ స్టోరీ అన్నది తేజ దగ్గర తీసుకెళ్తే తెగ నచ్చేసిందంట మన తేజకి. నచ్చేస్తే ఈ స్టోరీకి నేనే హీరోగా చేస్తాను అనుకుని ఒకటే కూర్చొని ఉన్నాడంట లాగా. ఇంకా ఏమో చెప్పలే, ఇంకా నెక్స్ట్ తేజ డైరెక్టర్గా కాకుండా హీరోగా చూస్తామేమో. ఇక నేను కూడా సార్ కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ ముచ్చట ఎందుకు చెప్పా అన్న,
నీట్ ఎగ్జాము కష్టం ఉందని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు నాకు అర్థం కాదు. అప్ప ఈ రోజు ఇప్పుడు కావద్దు నెక్స్ట్ ఇయర్ రాసుకుంటారు. అదే అదేదో ఫస్ట్ టైం వాళ్ళ ఇంటి దగ్గర మనోడేమో బెంగళూరు అంట, బెంగళూరు దగ్గర పోయిండు నీట్ ఎగ్జామ్ ఉన్నది రాయాలి, అది కూడా చదివి నేనో కాదు మన వరంగల్ అని అంట, వరంగల్ బెంగాల్ అయినా ఈడికొచ్చి చదివిండు చేసిండు అంతా చదివి బెంగాల్ లో పోయి సూసైడ్ అటెంప్ట్ చేసిండు. అదేందో పాసిబుల్ కాలేదేమో ఎవరో చూసినట్టున్నారు. నీట్ ఎగ్జామ్ రాయిబిట అని ఈడికి పంపిస్తే ఏం కథలు అబ్బా, అవి ఎవడైనా చచ్చిపోతారా? ఎప్పుడు సూసైడ్ చేసుకోకండి, చాలా మహాపాపం అది. అరే అమ్మ నాన్నలు ఏమైపోతారు అబ్బా నాకు అర్థం కాదు. అమ్మ నాన్న వాళ్ళు ఎంత బాధపడతారు అది ఒక్కటి చెప్పండి నాకు. అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పటి సంధి మనల్ని ఎంత గారభంగా పెంచుతారు, ఒక్కసారైనా వాళ్ళ కోసమైనా బతుకోండి. నేను చెప్పే నిజాలు ఏముంది, ఎగ్జామ్ ఈ రోజు కాకపోతే రేపే రాస్తారు, అదే జీవితాంతం నాశనం చేయడం. ఎందుకు ఏదో నాకైతే మస్తు బాధ అనిపిస్తున్నది. ఇటువంటివి అయితే ఏం చేయకండి. ఇంకా ఓ బేబీ సినిమా ఉంది కదా మన సంత, అది అవును ఈ సినిమా ఆల్రెడీ కొరియన్ మూవీలో రీమేక్, ఇది మిస్ గ్రానీ సినిమా. ఈ సినిమాని తెలుగులో తీశారు, నందిని రెడ్డి తీసి పెద్ద హిట్ కొట్టింది ఈ సినిమా. సమంతకు మంచి పేరు వచ్చింది ఈ సినిమాతో. ఇంకా ఈ సినిమా అసలే రీమేక్, మళ్ళీ ఈ సినిమాని మళ్ళీ తీసుకెళ్లి తమిళ్లోని మలయాళంలోని రీమేక్ చేస్తున్నారట. రీమేక్ నే మళ్ళీ 2-3 సార్లు రీమేక్లు చేస్తున్నారు. మరి చూడాలి తమిళ్లోని మలయాళంలోని ఇంకెలా ఆడుతుందో సినిమా. కలెక్షన్లు నాగవల్లి అని పేరు విన్నావా? నా నాగవల్లి పాము పేరు కదా. ఆ పాం పేరు కాదు, కొత్త ముచ్చట నాగవల్లి అనే ఊరు పేరు ఉన్నదంట. అంటే ఊరు పేరు పెట్టారా నాగవల్లి అనే ఊర్లా? ఎప్పుడు రానట్టు ఒకటేసారి మొత్తం వరద వచ్చేసిందంట. ఓలమ్మా అక్కడ ప్రజలు ఎట్లుంటున్నారో ఏందో మళ్ళీ నాకైతే మస్తు బాగా అనిపిస్తున్నది. కానీ వర్షాలు కూడా అలాగే పడుతున్నాయి, వరదలు వరదలు నిజమా బాగా. మన హైదరాబాద్ లో కూడా చూసుకుందాము, పొద్దుటి సంధి పడకుండా సాయంత్రం సాయంత్రం పడుతుంది. ఎప్పుడు బయటికి వెళ్దాం అనే టైంకి వర్షాలు పడిపోతున్నాయి. అదే కదా, ఇగో ఆఫీస్కి ఎంతో మంది వెళ్తారు, ఆఫీస్కి పొద్దున పడకుండా సాయంత్రం పడకుండా ఉంటే చాలు కదా, అదేదో మధ్యాహ్నం పడితే అయిపోతుంది కదా, అదేదో సాయంత్రమే పడుతుంది. ఏందో ఏమో రోజు చూస్తున్నా సాయంత్రం సాయంత్రం సాయంత్రం. మరి వాళ్ళకి గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా నాగవల్లి? మరి ఇక నాకు తెలిసి జగన్ సార్ కదా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు ఇస్తాడు ఏమో మరి. కానీ ఇంకా సాహో సినిమా 30 తేదీన రిలీజ్ అవుతుంది కదా. అవును మరి ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ముందు పెడతారు. అవును ఇంక ఇలాంటి పెద్ద సినిమాకి ఎందుకు ఉండదు ప్రీ రిలీజ్ ఈవెంట్? అవును ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ పెడుతున్నారు అడుగు? ఎక్కడ ఎక్కడ పెడుతున్నారు తెలుసా? రామూజీ ఫిలిం సిటీలో. అమ్మా మరి అంత పెద్ద బడ్జెట్ సినిమా అంటే అంత పెద్ద ఫిలిం సిటీలో పెట్టాల్సిందే. ఇంకా టికెట్ కావాలి ఏమో, నార్మల్ ప్రజలకు అసలు ఎలా ఉంటుందో లేదో కూడా తెలియదు రామూజీ ఫిలిం సిటీలో ఏమో. గారి మళ్ళీ ఈ ప్లాన్ అన్నది 18th పెడదాం అనుకుని ప్లాన్ చేస్తున్నారంట సాహో టీం వాళ్ళు. మరి చూడాలి, నాకు టికెట్ దొరికితే మాత్రం వెళ్ళిపోతాను నేను, సాంగ్స్ రిలీజ్ అయినా వెళ్ళిపోతాను నేను. అరే సాంగ్స్ విన్నావా? సాంగ్స్ విన్నాను. అరే ఎక్కడమునే అబ్బా రెండు సాంగ్స్ చెప్తున్నా. రెండే కదా రిలీజ్ చేశారు, మూడా? రెండు సాంగ్స్ అయితే ఎగ్జామ్ ఉన్నాయి, నిజం చెప్తున్నా హార్ట్ఫుల్ గా ఎగ్జామ్ ఉన్నాయి. ఏం టెన్షన్ పడకుండా సాంగ్స్ అయితే వినండి. ప్రభాస్ సార్ కదా ఎంతైనా, ఫస్ట్ టైం అనుకుంటా మన తెలుగులో వేసింది హీరోయిన్. నువ్వెందుకు చెప్తున్నావు? అరే ఎంతైనా ఫ్యాన్స్ అబ్బా, ఫ్యాన్స్ ఫ్యాన్స్ చెప్పకుండా ఇంకెవరు చెప్తారు? అయిపోయా నీ ముచ్చట్లో? అయిపోయినాయి కదా. మళ్ళీ అయిపోయా, నాది ఇంకోటి ఉంది. నువ్వు నాకంటే తక్కువ తీసుకొచ్చావు నువ్వు, చూసారా? ఇక్కడ ఎప్పుడు తక్కువే తీసుకొస్తాడు మీకే, నేనే ఎక్కువ తీసుకొస్తాను. రేపు తీసుకొస్తాను. ఇప్పుడు ఏమైందంటే మన నేచురల్ స్టార్ నాని ఉన్నాడు కదా, ఈయన 6-pack చేయబోతున్నాడట. నెక్స్ట్ సినిమా వి అనే సినిమా ఒకటి వస్తుంది ఇంది. ఈ సినిమాలోను కొత్త లుక్ అంటే 6-pack తోని, అండ్ ఈ సినిమాలో కూడా విలన్లా కనబడబోతున్నాడట. అమ్మా 6-pack అంటే ఇంకా నాని 6-pack అంటే ఇంక చూసుకోకర్లేదు సినిమా ఎలా ఉంటుంది. అసలు షర్ట్ ఇప్పకపోయినా సరే నాని సినిమా హిట్, అదే షర్ట్ ఇప్పితే ఇంకెంత హిట్, బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది. నాచురల్ స్టార్ నాని గిసొంటి కూడా చేస్తాడు ఏమో మరి తెలియాలి. చూడాలి మరి ఈ సినిమా అంత ఎప్పుడు రిలీజ్ అవుతుందో, 6-pack అనేది ఎప్పుడు చేస్తాడు అన్నది. సో చూసారు కదా గాయ్స్ ఈరోజు డైలీ ముచ్చట్లు. నమస్తే నోలా, అందరికీ నచ్చింది కదా మా ముచ్చట్లు? రేపటి నుంచి రోజు చూస్తూ ఉండండి డైలీ ముచ్చట్లు. ఓకే మళ్ళీ రేపు డైలీ ముచ్చట్లతో మీ ముందు ఉంటాను. నేను రాకింగ్ రాకేష్, ఇంకా మన వార్తల రాములు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరు మంచిగా ఉండండి. ఓకే సైనింగ్ ఆఫ్, గంట కొట్టండి.